సూర్యగ్రహణం సందర్భంగా జన విజ్ఞాన వేదిక టీపీటీఎఫ్ ఆధ్వర్యంలో సంగారెడ్డిలో సోలార్ ఫిల్టర్లతో సూర్యగ్రహణాన్ని వీక్షించే ఏర్పాట్లు చేశారు. అనంతరం మూఢ నమ్మకాలు వీడాలంటూ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జేవీవి అధ్యక్షులు బాలయ్య, ఉపాధ్యక్షులు మోహన్, కోశాధికారి ప్రశాంత్, సోమశేఖర్, రఘు, మొగలయ్య, అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సంభవిస్తూ ఉన్నది. సైన్స్ పరంగా ఇది తప్పనిసరైనటువంటి ఒక చర్య. భూమికి సూర్యుడికి మధ్యన చంద్రుడు అడ్డు రావడం వల్ల ఇది జరుగుతుంది తప్ప, ఇది పురాణాలు చెప్పినట్టుగా ఇతరత్ర పెద్దవాళ్ళు అభిప్రాయపడ్డట్టుగా ఈరోజు బయటకు రావద్దు అనేటువంటిది ఒక సరి అయినటువంటి అవగాహన కాదు. సైన్సు అవగాహన లేని రోజులలో ఇది బయటకు రావడం వల్ల నేరుగా సూర్యుని చూసినట్టయితే కళ్ళకు ఇబ్బంది అవుతుంది అనేటువంటిది మాత్రమే వాస్తవము. ఇతర ఆహార పదార్థాలు తినకూడదు అని, గర్భిణీగా ఉన్నవాళ్ళు ఏదీ తినకూడదు అని, గుళ్ళు మూసేయడము, సంప్రోక్షణ చేయడము, ఇవన్నీ కూడా ప్రజలను మభ్యపెట్టి వాళ్ళకు సంబంధించినటువంటి ప్రయోజనాలను నెరవేర్చుకోవడానికి కొనసాగిస్తున్నటువంటి చర్యలు మాత్రమే. దీన్ని జన విజ్ఞాన వేదిక పక్షాన పూర్తిగా మేము ఖండిస్తూ ఉన్నాం. ప్రజలు స్వేచ్ఛగా తిరగవచ్చు, కాకుంటే నేరుగా సూర్యకిరణాలను చూడడం వల్ల అల్ట్రా వయలెట్ కిరణాలు కంటిపై పడ్డప్పుడు కంటి పొర దెబ్బతిని కళ్ళు పాడయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కనుక నేరుగా చూడకూడదు అనేది మాత్రమే, దాన్ని మనం పాటించాల్సినటువంటి అవసరం ఉన్నది. దాన్ని పారదర్శకమైనటువంటి అద్దాల ద్వారా చూసి మనం ఆనందించవచ్చు. ఇది గతంలో ఎన్నడూ లేని విధంగా దాదాపు 4-5 గంటల పాటు ఇవాళ సూర్య గ్రహణం సంభవిస్తుంది. ఇది శాస్త్ర సాంకేతిక ప్రయోగాలు చేయడానికి ఒక మంచి అనువైనటువంటి గ్రహణం అని చెప్పుకోవడానికి అవకాశం ఉంది. ప్రత్యేకంగా మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. స్వేచ్ఛగా ప్రజలు తిరగలిగే అవకాశం ఉంది, కాకుంటే నేరుగా చూడొద్దు అనేది జన విజ్ఞాన వేదిక పక్షాన మేము ప్రజలకు అప్పీల్ చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడుతూ ఉంది. ఇలాంటి సూర్యగ్రహాలు అప్పుడప్పుడు గ్రహణాలు అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. ఇది కేవలం చంద్రుడు భూమికి సూర్యునికి మధ్య రావడం వల్ల, చంద్రుని నీడ భూమి మీద పడడం వల్ల మాత్రమే గ్రహణం ఏర్పడుతుంది తప్ప, మిగతా వాళ్ళు పురాణ గాథలు చెప్పినట్టుగా రాహువు కానీ కేతువు కానీ పాములు కానీ సూర్యుని చంద్రుడిని మింగలేవు. నిజానికి మనకు పైన శూన్యం ఉంటుంది, అక్కడ ఏ జీవరాశి కూడా బతకలేదు. అలాంటిది అక్కడ ఏదో అంత పెద్ద పాము డ్రాగన్ ఉంది అది మింగుతుంది అని చెప్పేసి నమ్మడం కేవలం హాస్యాస్పదం. అదేవిధంగా కాకపోతే ఏంటంటే మన వాళ్ళు ఎక్కువగా ఇంకా చదువుకున్న వాళ్ళు కూడా నమ్మడానికి కారణం ఏంటంటే ఈ సూర్యగ్రహణం అప్పుడు గుళ్ళు మూసేస్తారు. గుళ్ళు అంటే ఒక ఆధ్యాత్మిక కేంద్రాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు ఆధ్యాత్మిక చింతన నేర్పితే తప్పలేదేమో కానీ ఇలాంటి అభూత కల్పనలు ఇలాంటి మూఢనమ్మకాలను పెంచి పోషించే విధంగా గుళ్ళు మూసేసి సంప్రోక్షణ చేయాలనడం, వాటిని శుభ్రం చేయాలనడం, ఇళ్లలో ఏమి వండుకోవద్దు అనడం, ఇళ్లలో ఏమి తినొద్దు అనడం జరుగుతుంది. నిజానికి మేము ఇప్పుడు జన విజ్ఞాన వేదిక తరఫున 6 బయటకు వచ్చినాం, అందరం బనానాస్ తిన్నాం. నిజానికి ఎంత బాధ అనిపిస్తుంది అంటే ఇప్పుడు మేము టిఫిన్స్ తిందాం బయటకు వచ్చాను అనుకున్నాం, కానీ టిఫిన్ హోటల్స్ అన్నీ బంద్ పెట్టారు బికాస్ ఆఫ్ సోలార్ ఎక్లిప్స్. సో కాబట్టి మేము అరటిపండ్లు తెచ్చుకొని తిన్నాం. నిజానికి గతంలో నాకు ఇప్పుడు పెద్ద కొడుకు 12 వయసు ఉంటుంది, మా పెద్ద అబ్బాయి గర్భంలో ఉన్నప్పుడు ఒక సూర్యగ్రహణం ఏర్పడ్డది. ఎగ్జాక్ట్లీ ఇదే బిల్డింగ్ పైన టీపీటీఎఫ్, అప్పుడు ఏపీటీఎఫ్ భవనం మీద నుండి ఆమెకు చూయించడం జరిగింది. 9 గర్భిణికి చూయించినాం, చాలా అద్భుతంగా చాలా పండంటి కొడుకు పుట్టిండు. ఆయన చాలా ఆరోగ్యంగా ఉన్నాడు తప్ప ఎటువంటి హాని కలగలేదు. కాబట్టి మేము చెప్పేది ఒకటే, సూర్యగ్రహణం కానీ చంద్రగ్రహణం కానీ ప్రజలందరూ హాయిగా వీక్షించాల్సినటువంటి సందర్భమే కానీ దీని నుంచి భయపడాల్సిన అవసరం లేదు. మనం బయటకు వస్తే ఏదో అవుతుందని చెప్పేసి అనుకోవాల్సిన అవసరం లేదు. శాస్త్ర సాంకేతిక రంగం ఇంత అభివృద్ధి చెందిన క్రమంలో చదువుకున్న వాళ్ళు సైతం ఇట్లాంటి మూఢనమ్మకాలను ప్రోత్సహించడం, చాలామందిని తప్పుదోవ పట్టించడం కరెక్ట్ కాదు. అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం చేపట్టినాం. మీడియా మిత్రులు కూడా మీకున్నటువంటి సాధనాల ద్వారా వీలైనంత మంది ప్రజలకు అవగాహన కల్పించండి, సూర్యగ్రహణాలు చంద్రగ్రహణాలు వీక్షించమని చెప్పండి అని చెప్పేసి మేము జన విజ్ఞాన వేదిక తరఫున విన్నవించుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.